నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని తీసుకొని ఈ కథని రాస్తున్నాను. దేవుడు మీకిచ్చిన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారని అర్థం చేసుకోవడానికే నేను ఈ కథని రాస్తున్నాను. ప్రేమతో ముకుంద్. సార్ చూడండి మీ అమ్మాయిని, ఇక్కడికి వస్తే అంతా సరిపోతుందని చెప్పాను కదా సార్. పాపా పాపా అటు చూడు, అటువైపు చూడు. మీ నాన్న నీకోసం కొన్న ఇల్లు కనిపిస్తోందా? మేడం, ఐ టోల్డ్ ఆల్ యువర్ స్టోరీ. I'll be staying here for another 3 days. Is it okay? Okay. Just be careful. Real estate guys, they've been really keen on this property. I gave this to you just for your daughter. She'll be better here. Thanks. అధ్యాయం 1. ప్రకృతి మీద నాకు కోపం. What is this? Good night. Papa? Papa? What happened? తెలీదు. చాలాసేపు నుంచి అలాగే ఉంది. Papa? నా కూతురు లాంటి పిల్లల్ని చూసి జాలిపడి ఎక్కువగా ప్రేమను పంచుతారు. ఇలా ప్రేమను పంచేవాళ్ళు ఏదో ఒకరోజు వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోతారన్న విషయం ఆ పిల్లలకు అర్థం కాదు. ఎలాగైతే పిల్లి పిల్లలకు అమ్మెవరో తెలియనట్టుగా ఉంటుందో అలా అన్నమాట. Thank you.
పాపా 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 ఎయిర్పోర్ట్లో దిగి నాకు ఫోన్ చేసిన 5 నిమిషాలకి ఉత్తరం రాయడం మొదలు పెట్టాను. నువ్వు ఇంటికి చేరుకునేలోపు నేను ఇంట్లో ఉండను. దుబాయ్కి కారు నడపడానికి వెళ్లిన నువ్వు ఈ 11 ఏళ్లలో 100 రోజులు మాత్రమే ఇంటికొచ్చావు. పాప పుట్టిన తర్వాత తనకి ఇలా ఉందని తెలిసి నువ్వు రావడం తగ్గించావు, లేదు ఆపేశావు. ఒక తల్లిగా ఇన్నినాళ్లు ఏమేం చేయాలో అన్నీ బాధ్యతగానే చేశాను. కానీ మీ అమ్మ, మీ తమ్ముని భార్య, ఈ ఊరితో సహా నా మనసును బాధ పెట్టినప్పుడు నేను కఠినంగానే మారిపోయాను. ఇన్ని సంవత్సరాలు నేను చూసుకున్నాను, ఇక నువ్వు చూసుకో. నేను వెళుతున్నాను. నాకు మర్యాద ఇచ్చి నన్ను ప్రేమించే వ్యక్తితో నేను వెళుతున్నాను. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మరొకటితో లేచిపోతున్నాను. హలో దర్శిని, ఇంటికొచ్చేసావా? నాన్నని అరవకు, నాన్నమ్మ నాన్నని. నాన్నమ్మ అరవకు. ముకుందా, రే ముకుందా, తలుపు తీరా, తలుపు తీరా, తలుపు తీరా. నోరు మీమన్, నోరు మీమన్, నోరు ముషి. ఏయ్ అరవకు, ఏమగారు కుక్కను వదిలేస్తారు, అరవకు. పాప పాప పాప, ఏమైందిరా? నాన్నరా, నాన్న 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 నాన్నరా. ఏం లేదు, ఊరుకో ఊరుకో నాన్న. ఇలా చూడు, ఇలా చూడు. ఏంట్రా అమ్మ, అమ్మ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అమ్మ నువ్వు ఊరుకో, అమ్మ ఇది పుట్టిన దగ్గర నుంచి దీన్ని వదిలించుకోమని చెప్తూనే ఉన్నాను. అలాగే అంటుంది. ఇప్పటికైనా నా మాట వినరా. జాగ్రత్తగా పడుకో, సరేనా? నాన్న ఉన్నారు కదా, నేనున్నాను కదా, ధైర్యంగా పడుకో.
నువ్వే తినమ్మా. వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తా. పాపకి మీరు నచ్చాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ఒక్క నిమిషం. ఈ చెయ్యి ఇలా పెట్టాలి, ఈ చెయ్యి ఇలా పెట్టాలి, నువ్వు ఇలా పెట్టాలి, రెండు కళ్ళు ఇలా పెట్టుకుని నా చేస్తే పాపకి నచ్చుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? లోపలికి వెళ్ళు బావా. మీరు అక్కని తీసుకొచ్చి వేరే ఇంట్లో ఉండండి. అక్కయ్యకి అత్తయ్యకి అసలు పడట్లేదు. ఇదో కృతి మీ అమ్మాయిని చూసి చూసి తనలాగే చేస్తూ తనలాగే తయారవుతుందేమో నాకు భయంగా ఉంది. మీ తమ్ముడిని చేసుకొని నేను పడుతున్న బాధ చాలదా? నా కూతురు ఎందుకు మిగతా వాళ్ళలాగా నడవట్లేదని ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న నాకు నా కూతురులాగా నడవడం ఎంత కష్టమో తెలిసిన తర్వాతే ఒకరితో పోల్చి అలాను ఎందుకులేవని అడగడం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాను. ఏమైంది పాపా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? దీన్ని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి ఎగిరేలా చేయనా? నువ్వు వస్తావా? నేను వెళ్ళనా? కొంచెం ఉండండి, మా అబ్బాయి వస్తాడు. ఈ ఏరియా అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చారు, వెళ్ళి మాట్లాడు. నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. అమ్మా కాఫీ తీసుకుంటారా? సార్ మేము కాఫీ తాగడానికి రాలేదు, మీరు కాస్త కూర్చోండి, మాట్లాడాలి. చెప్పండి. కృష్ణ గారు మీరు చెప్పండి. ఆల్రెడీ మీ అమ్మగారికి మీ భార్యకి చెప్పిన విషయమే, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. చెప్తున్నామని తప్పుగా అనుకోవద్దు. సార్ మీ కష్టం మాకు అర్థమైంది, మా కష్టం కూడా మీరు అర్థం చేసుకోవాలిగా. రిటైర్మెంట్ అయ్యాక ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉండాలని వచ్చాం. మేం కూడా పేషెంట్లమే, మీ అమ్మాయి అరిచే అరుపులకి ప్రాణాలు పోతున్నాయి సార్. మేము హౌస్ ఓనర్లో, మీరు అద్దుకుంటున్నారు, మేం చెప్తే మీరు వినాలి సార్. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు సార్? ఎక్కడికి వెళ్ళా ఇదే సమస్య కదా. దానికి మేమేం చేయాలి సార్? మీరు చేసిన పాపం మీరేగా పడాలి, నిర్ణయం చెప్పండి. Thank you.
జనమే లేని చోట ఇల్లు తీసుకుంటానంటారేమిటి? సార్, ఈయనకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. పచ్చదనంలో జీవించాలనుకుంటున్నారు. అదేం కాదు సార్, ఈ ఊర్లో ఉన్న ఈగలకి కాకులకి తప్ప అందరికీ తెలుసు నా భార్య వెళ్ళిపోయిందని. రోడ్డు మీద నడవడమే కష్టంగా ఉంది సార్. నా కూతురికి ఆరోగ్యం బాగాలేదు. నా ఇంట్లో వాళ్ళకి నా కూతురుంటే ఇష్టం ఉండదు. మీ అమ్మాయికి ఏమైందండి? ఇంగ్లీష్లో స్పాస్టిక్ అంటారు, తెలుగులో చెప్పాలంటే మెదడు వాపు వ్యాధి. ఏ మందులు వాడుతున్నారు? ఏ మందులు వాడలేదు సార్. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, సిద్ధ, ఎందులోనూ మందు లేదు. మందులిచ్చి నయం చేయడానికి ఇది జబ్బు కాదు. అలా పుట్టింది. భరించక తప్పదుగా. సారీ సార్, అది తెల్లజొరసాని ఇల్లు. ఎవరైనా మంచివాళ్ళకి అమ్మమ్మన్నారు. వాళ్ళెంతో ఎకో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ ఇంటికి కరెంట్ ఉండకూడదు, కమర్షియల్ చేయకూడదు అనుకుంటున్నారు వాళ్ళు. అలా కొన్ని కండిషన్లు పెట్టారంతే. ఏ కండిషన్ అయినా ఓకే సార్. మనుషులు ఉండని చోట, పిచ్చుకలు చావని చోట, అలాంటి చోటు కావాలి. పాపా, పాపా, నేను బయటికి వెళ్తున్నాను, సాయంత్రమే వస్తాను. అధ్యాయం 2. ప్రకృతి అతిశయమైనది. తరువాత నేను ఇంట్లో ఉంటే తను బయట ఉండేది, తను ఇంట్లో ఉంటే నేను బయట ఉండేవాణ్ణి. సూర్యుడిలాగా మంచులాగా కొనసాగుతున్నాం. తెచ్చాను. దీనికి నెయిల్ పాలిష్ అనే పేరు పెట్టాను. రా పాపా. కొన్ని రోజుల తర్వాత మెల్లగా నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి.
పాపా వన్ టూ త్రీ తరువాత ఫోర్ ఫోర్ లెక్క పెడితే ఏంటి, మూడు లక్షలు లెక్క పెడితే ఏంటి, ఎలాగో నక్షత్రాలను లెక్క పెట్టలేం కదా. లెక్క పెట్టలేనని సంఖ్యలను తెలుసుకుని ఏం చేస్తాం? నా కూతురికి అన్ని విషయాలు తెలియలేదనే బాధ దూరంగా కనిపించే ఆ నక్షత్రాల కంటే చాలా చిన్నదైపోయింది. నాన్నతో నువ్వు అస్సలు మాట్లాడవా? నాన్న చూస్తుంటే సీరియస్గా ఉన్నాడనిపిస్తుందా? నాన్న జాలీగా ఉంటే చూస్తావా? నీకు పాటలు అంటే ఇష్టం కదా, పాట పాడనా? పాడనా? పాడుతున్నాడు. ఆ దేవుడు ప్రకృతినిచ్చింది నీ కోసమే, ఏది చేసినా ఏమి ఇచ్చినా నీ కోసమే. నచ్చలేదు కదా, ఇంకో పాట పాడుతున్నాడు. పలికింది కులికింది రాచులకేనంట, నిన్ను వలచింది ఈనాడు గోరింకేనంట. సరే సరే, ఇది కూడా నచ్చలేదు కదా, హిందీ హిందీ పాట పాడతాను. ఏక్ దో తీన్ చార్ పాంచ్ ఛే సాత్ ఆఠ్ నౌ. లేదు లేదు లేదు, ఏక్ దో తీన్, ఏక్ దో తీన్. మీ నాన్నకి ఇంతేనమ్మా హిందీ వచ్చు. సరే, నాన్నకు నచ్చిన పాట పాడనా? సరే, ఇది కూడా నచ్చలేదు కదా, ఆ తెల్ల దొరసిన డాన్స్ చేసిందే, అలా డాన్స్ చేసి చూపించినా? చేస్తానండ. సరే, నీకు కుక్క పిల్ల అంటే చాలా ఇష్టం కదా, నేను కుక్క పిల్లలా మారనా ఏంటి? చూడు, తోక ఇంతకు మించి ఏం చేయాలో నాన్నకు అర్థం కావట్లేదమ్మా. మరి ఇంకేం చెయ్యాలమ్మా? ఇల్లు నచ్చలేదా? నాన్న నచ్చలేదా? ఇక్కడి నుండి వేరే ఊరు వెళ్ళిపోదామా? ఈ ఊరు నచ్చలేదా? నీకేం కావాలో చెప్పమ్మా, నాన్న నీకు తీసుకొస్తాడు. ప్రామిస్, ప్రామిస్ చెప్పు పాప, చెప్పు. అమ్మనా,
చూపులు చెయ్యనివి, నేను చేసిన ప్రయత్నాలు ఇవేవి చెయ్యనివి. ఎక్కడి నుంచో వచ్చిన ఒక పక్షి వల్ల నా కూతురు మారింది అంటే అది నాకు వరం లాంటిదే. చూసే కల్పనంతా నువ్వే, ఆకాశం భూమిని కలపడానికి ఒక గువ్వే చాలు చాలు. సంద్రంపై చిన్న పడవే నువ్వే, నువ్వే గుండెలయ్యా నువ్వే, కళ్ళు చూసే కల్పనంతా నువ్వే. నదివే చేప లెగిరే నింగివే, చుట్టూ కమ్ముకున్న చలివే మాయమే. ఏటి నీటిలో నీ ముఖబింబం పడుతుంటే అందుకొనగా దేవతలే వస్తారే. దిక్కులు వెడలేని అలల పయవి తేలి దేవిలా బచ్చావమ్మా నీవే. మల్లెలా నీ నవ్వందం నువ్వే, నువ్వే గుండెలయ్యా నువ్వే, కళ్ళు చూసే కల్పనంతా నువ్వే. మరికండ గోవిందరాజు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఎంతసేపు నువ్వు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటాం? డబ్బీమని ఏదో చెప్పండి సార్. మీరెంత అడిగినా సమాధానం అదే సార్, ఇల్లు నాది కాదు, ఆ తెల్లదొరసానిది. మీరు వెళ్ళి ఆవిడని అడగండి. తెల్లదొరసానే? కోటి రూపాయలు ఇంటిని 10 లక్షల రూపాయలకి ఆ తెల్లదొరసాని దగ్గర కొట్టేసి కథలు చెప్తున్నావా? సరే దొదలే, 10 లక్షలు కొన్న ఇల్లు 15 లక్షలు ఇస్తానంటున్నారు. ఇచ్చేయచ్చు కదా, చీరాల నుంచి వచ్చారు. నేను అమ్మబోవడం లేదు. ఆయన తీసుకుంటారు. సార్
సార్ కొట్టదని చెప్పండి సార్ కొట్టదని చెప్పండి సార్ 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 కొట్టదని చెప్పండి సార్ 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 ఆపండి సార్ సార్ ఎందుకు కొడుతున్నారు ఆపండి సార్ ఆపండి నేను నేటి పడుతున్న రిపోర్టర్ని మళ్ళీ మొదలు పెట్టారా ఆల్రెడీ కొండల్ని కొలగొడుతున్నారు కదా మీ గురించి రాస్తే ఏమవుతుందో తెలుసా సార్ మీరు రండి సార్ చూడండి మళ్ళీ ఈయన టార్చర్ చేయకండి తీసుకెళ్ళు రండి సార్ నేను చూసుకుంటాను గోవిందరాజులు ఫోన్ చేశారు సార్ రావడం కొంచెం లేట్ అయింది ఆ తెల్లదొరసన ఉన్నప్పుడు కూడా ఇలాగే గొడవ చేసేవాళ్ళు మీరేం భయపడకండి సార్ మీకు తోడుగా నేను ఉన్నాను కదా ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి వరమును వసగే అదిను వేలే నే భూమిలో జన్మను ఎత్తినది అది నీ కొరకే ఉరుములు మెరుపులు పోయాయి నేడు ఒంటరి వృక్షమే గెలిచెను చూడు నువ్వు వెన్నెలల నేను కూడా మళ్ళీ మాటలాడ పూలు పాడేనే లాలి చూచు ఓహో లాలి జుజు ఓహో లాలి జుజు ఓ అధ్యాయం 3 ప్రకృతి ఘోరమైనది ఉండండి సరే సార్ పాపా పాపా పాపా
పాపా పాపా పాపా ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు భయపడకు. నాన్న వచ్చేసాను కదమ్మా, వచ్చేసాను కదా. అరే భయపడకు, నాన్న వచ్చేసాను కదా, వచ్చేసానమ్మా. ఏం కాదు ఏం కాదు, ఏం లేదు. నాన్న వచ్చేసాను కదా, నాన్న వచ్చేసాను కదా, వచ్చేసానమ్మా, వచ్చేసాను. భయపడకు, భయపడకే. సరేనా, ఏడవకూడదు. నాన్న నీకు హెల్ప్ చేయడానికి ఒక అక్కని తోడుగా తీసుకొచ్చాడు, సరేనా? ఏడవకూడదు, భయపడకు. అక్కని రమ్మని చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండి గోడ కానుకో. ఉదయాన్న వస్తానని చెప్పి ఇప్పుడు వస్తున్నావే? సార్ నాకు పని అక్కర్లేదు సార్, నేను పని చేసినందుకు డబ్బులు ఇవ్వండి, నేను వెళ్తాను. పాపకి చేంజ్ చేయకుండా అలాగే ఉంది సార్, డబ్బులు ఇవ్వండి సార్. కొంచెం ఆగమ్మా, నేను అన్నిసార్లు చెప్పాను కదమ్మా, ఏమైంది, ఏంటి సమస్య? సార్ మీ ఇల్లు విడిగా ఉంది, మీరేమో చూడ్డానికి ఎర్రగా బుర్రగా చాలా అందంగా ఉన్నారు. పొడుగు కూడా. అడుగో నా మొగుడు, ఒట్టి అనుమానం. సార్ డబ్బులు ఇవ్వండి సార్, నేను వెళ్తాను. నేను మీ ఆయనతో మాట్లాడనా? అయ్యో అదేం వద్దు సార్, నేను బయలుదేరతాను, డబ్బులు ఇవ్వండి. వస్తానే ఉండు. దీన్ని అనవసరంగా ఇక్కడ పనిలో చేర్చి చాలా పెద్ద తప్పు చేశాను సార్. చేతికి ఇవ్వకండి సార్, దానికి కూడా అనుమానిస్తాడు. కింద పెట్టండి. ప్రకృతికి మాత్రమే ఆడ మగ అనే భేదాలుంటాయి. అభిమానానికి ముందు, ప్రేమకి ముందు అవన్నీ మట్టితో సమానమని నాకు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత పాపకు అవసరమైనవన్నీ నేనే చేయడం మొదలుపెట్టాను. అధ్యాయం 4. ప్రకృతి అద్భుతమైనది. పనికి మనిషి కావాలని గోవిందరాజు గారితో చెప్పారట. నేను వాళ్ళని అడిగింది ఇంటి పని కోసమే కదా. అమ్మాయి నిపాడికి నువ్వు ఇదిగో అమ్మాయి, నువ్వెవరు, ఏ ఊరు, నిపాడికి నువ్వు ఇంట్లోకి వచ్చేసావు? విజయలక్ష్మి సార్, మాది ఈ ఊరు కాదు, వెళ్ళడానికి చోటు లేదు, చెప్పుకోలేనని కష్టాలు. భోజనం పెట్టి ఉండడానికి చోటిస్తే ఏ పని చెప్పినా చేస్తాను సార్.
ఇంటి పని మాత్రమే కాదు నా కూతుర్ని కూడా చూసుకోవాలి. అది నేను చూసుకుంటాను సార్. అది కాదు, తను కొంచెం ఇంట్లో పనిచేయడానికి వచ్చింది. నేను చూసుకుంటాను సార్. కలుపుతున్నాను. ఇలా ఇవ్వండి, నేను పెడతాను. నేను పెడతాను, పర్వాలేదు, ఇవ్వండి. కాలు వేడి నీళ్ళలో పెట్టుకోండి సార్, మీకు కూడా చలిస్తుంది, పెట్టుకోండి. ప్రేమ ప్రీతి వలనే బతుకు భారం తేలి. పెట్టండి సార్. ఎండిపోయినాగాని కరు కట్టి మరణించదు చిన్న జల్లులకే మళ్ళీను పచ్చబడి పోవును. వాన జల్లులు నా భుజములపైనే జతివేసే రోజు చీకటిలు నా కన్నులపైనే మెరిసే వింత వెలుగు. అవన్నీ అడగకూడదు. మీరు అలాంటివి చూసినా చూడనట్టుండాలి. అందులోను కూతురుతో తండ్రి ఇలాంటివి మాట్లాడకూడదు. తను చిన్నపిల్ల. తనింకా మనకే చిన్నపిల్ల. తన వయసు పిల్లల్ని చూసి వాళ్ళతో ఆడుకుంటేనే ఇలాంటి టీనేజ్ సమస్యలుండవు. మీరేమో తన్ని తీసుకొచ్చి ఇలాంటి అడవిలో పాడేస్తే తనతో మాట్లాడడానికి ఎవరుంటారు? పాపం సార్ తను. మీరు మరినండి, మిగిలిన పిల్లలు నా కూతురుతో కలిసిపోతారా ఏంటి? నా సొంత తమ్ముడి భార్య తన కూతుర్ని నా కూతురుతో మాట్లాడొద్దనింది. ఇవన్నీ మీకు అర్థం కావు. విజయలక్ష్మి, విజయలక్ష్మి, ఎక్కడికెళ్ళి పడాలని రాలే చినుకుకు తెలీదు. సొంతం బంధం ఎవరిదని వెతికే ప్రాణానికి తెలీదు. మేఘం లేని నింగి కింద దాహం లేని పక్షిలాగా దిక్కు తోచక ఎగురుతూ వెతికే బంధాలు. తేమనేది గాలిలో ఉంటే కంటికి వనం కనబడుతుంటే పక్కనే లేని రుండునని పలికే గొంతులు. వాన జల్లులు నా భోజములపైనే జతివేసే రోజు. హ్మ్.
అదిగో కనబడుతుందా, అదే ఇల్లు. అది సరే, పని అయిందా లేదా? ఈలోగా ఎలా అవుతుంది? అతనితో బాగా మాట్లాడి పరిచయం పెంచుకుని మార్చాలి కదా. సరే, నీ మొబైల్ ఏమైంది? ఆ ఇంట్లో నెట్వర్కే లేదు బావా, అడవి. హే, వాళ్ళకి అర్థం కావట్లేదే, ఇంట్లో వచ్చి కూర్చొని నీ పెళ్ళం నీకు ఫోన్ చేయకపోతే ఎలా అని బెదిరిస్తున్నారు. ఎలాగైనా 10 రోజుల్లో సర్దుతానని చెప్పు బావా. గోవిందరాజు, తను విజయలక్ష్మి కదా సార్? నువ్వు పంపిన విజయలక్ష్మి కదా? అవును సార్. అతనేనా? విజయలక్ష్మి, పని మానేయాలనుకుంటే నాకు ఒక మాట చెప్పి వెళ్ళిపో. మా మావయ్య సార్. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు, అవన్నీ అడగడానికి నాకే అధికారం లేదు. వెళ్ళను సార్. ఇది నేను చెప్పకూడదనుకుంటా. నా భార్య వెళ్ళిపోయింది, అది చెప్పకుండా. నాదే ఉంది మగాణ్ణి, కానీ పాప పాపం చాలా కష్టపడ్డాను. నిజంగా వెళ్ళను సార్. నా వైఫ్ చెడ్డది కాదు, మంచి తల్లి. నేనే ఒంటరి మగాణ్ణి. నీళ్ళు తాగండి. తాగడానికి ఏమైనా తెమ్మంటారా? నాకేమొద్దు. నువ్వు వెళ్ళు. లేదు, నేను టీ పెట్టి తెస్తాను. ఎక్కువగా అరిచేశానా? ఏమన్నాను? సరిగ్గా వినపడలేదు సార్. నేను ఎవరితో మాట్లాడడం లేదు కదా, అందుకే నిద్దట్లో అలా వాగుతూ ఉంటాను. నేను అదే అనుకున్నాను సార్. ఎందుకని ఇటువంటి అడవిలో ఉండాలి? ఊళ్ళో ఉంటేనే కదా నలుగురితో మాట్లాడగలం. పాపకి అన్నీ తెలుస్తాయి, సంతోషంగా ఉంటుంది. ఇంతవరకు నా కాళ్ళకి ఎవరు వేడి నీళ్ళు పెట్టివ్వలేదు, నా నుదుటి మీద ఎవరు విభూతి పెట్టలేదు. నువ్వెందుకు మాకు ఇంతగా సేవ చేస్తున్నావు? ఇచ్చి టీ తాగండి. కలలో నా భార్య ఎవరితోనో ఉంది, నన్ను చూసి నవ్వుతోంది, బాధగా ఉంది.
నేను మామూలు మనిషినే కదా, బాధగా ఉంది బాధగా ఉంది, తట్టుకోలేకపోతుంది. వద్దు విజ్జి, మీరు వెళ్ళి పడుకోండి. విజ్జి. ఏంటి విజ్జి? నిన్న రాత్రి ఏంటి నవ్వు విజి? విజి చెప్పండి, నిన్న రాత్రి తిను మీ నాన్న తరిగిన బంగాళదుంప. నీళ్లు తీసుకొచ్చేసాను. నిన్న రాత్రి నన్ను పెళ్లి చేసుకుంటారా? అధ్యాయం 5. ప్రకృతి అంతు చిక్కనిది. సార్, మీరు విజయలక్ష్మి మేనమామ కదా? మీకోసమే సార్ వారం రోజులుగా వెతుకుతున్నాను. నాకు విజయకి పెళ్ళయింది. పర్లేదు, మీరే కనపడ్డారు. రండి సార్, ఇంటికి వెళ్దాం. బండికి ఏమైంది? బండి పంచర్. సరే సరే, బండి తీసుకుని పంచర్ షాప్లో ఇచ్చి మన ఇంటికి వెళ్దాం. రండి సార్, మిమ్మల్ని చూస్తే విజయలక్ష్మి సంతోషపడుతుంది. రండి రండి సార్, రండి పదండి సార్. నేను ఎడతాను, పట్టండి. మీ మామయ్య దిష్టి బొమ్మలు ఉన్నావేంటి? రమ్మని పిలువు. మొహమాట పడకండి సార్, రండి రండి. విజయ్, మీ మామయ్య భోజనం పెట్టి కూర్చోండి సార్. ఏమైంది? పట్టు పంచ. నేను దుబాయ్లో ఉండడం వల్ల అక్కడ ప్యాంటు ట్రాక్స్ వేసుకుంటూ ఉండేవాడిని. బాగుంది కదా, తినండి తినండి. భోజనం ఎలా ఉంది? బాగుంది సార్. మీ ఇంటి భోజనం గురించి మిమ్మల్ని అడుగుతున్నాను చూడండి. విజ్జి చేతి వంట బ్రహ్మాండం సార్, తినండి. అయ్యో, వేపుడు వేడి మర్చిపోయాను, ఇది వేసుకోండి. చాలు సార్, చాలా బాగుంటుంది. తినండి. ఏంటండి, పంచి కట్టుకోలేదా? లేదు సార్, చలిగా ఉంది అందుకే ప్యాంట్ వేసుకున్నా. ఏం సార్ చాప మీద పడుకున్నారు? చలిగా ఉంటుంది, కావాలంటే నేను పడుకుంటా. ఇన్ని రోజులుగా మేము ముగ్గురమే కదా. పాప నిద్రపోయిన తర్వాత విజ్జి నేను ఈ మంచం మీద పడుకుంటాం. ఈరోజు మీరు వచ్చారు, కొత్తగా ఓ మంచం కొనాలి, తప్పకుండా కొంటాను. మీరు పడుకోండి సార్, పడుకోమని చెప్తున్నాను కదా.
రగ్గు పూర్తిగా కప్పుకోండి. చలి ఎక్కువగా ఉంటుంది, రాత్రంతా మంచు కురుస్తూనే ఉంటుంది. అలాగే సార్. మర్చిపోయాను చూసారా, ఇంతకీ మీ పేరే అడగలేదు. బాబు. బాబు? నేను బాబుని పిలవచ్చా? పిలవచ్చు సార్. బాబు, విజ్జి నా జీవితంలోకి ప్రవేశించాకే ఈ ఇల్లు ఇల్లులా మారింది. పాప ఇలా సంతోషంగా ఉండి ఎన్ని రోజులైందో. నాకు మొట్టమొదటిసారిగా గోరుముద్దలు తినిపించింది మీ విజ్జియే. విజ్జీది ఏ ఊరు ఏంటని నేను ఎప్పుడూ అడగలేదు. తెలుసుకుని మాత్రం ఏం చేస్తాం. విజ్జీ లాంటి ఒక అమ్మాయి దొరకాలంటే రాసిపెట్టుండాలి బాబు. చాలా కష్టపడ్డాను, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. దానికి కారణం విజ్జీయే. విజ్జీయే. కిటికి తెరు విజి, నాకేం వినపట్టల్లా, బయటికి రా. ఇది మన కోసమే చేశావని నాకు అర్థమవుతుంది విజి. విజి, ఇంకో వారం లోపు ఎలాగైనా ఈ పని అయిపోవాలి విజి. వేరే దారి లేదు విజి. అధ్యాయం 6, ప్రకృతి ఆపదతో కూడుకున్నది. బాబు, మీ బండికి పంచర్ అవ్వలేదంట, గాలిపోయిందంట, కొట్టించి తీసుకొచ్చాను. థాంక్స్ సార్. మళ్ళీ ఇంకెప్పుడైనా ఇటువైపు వస్తే తప్పకుండా ఇంటికి రావాలి. అలాగే సార్. వెళ్ళండి. వస్తాను సార్. Thank you.
ఏం చేస్తున్నావ్? పో, నీలాంటి దాన్ని ఇంట్లో రానిచ్చారు చూడు, ఇంకొకసారి ఇటువైపు కనిపించావో చంపేస్తా. చాలా థ్యాంక్స్ సార్, నన్ను కాపాడారు. పోవే. ఆగు ఆగమ్మా, ఆగు ఆగు ఆగమ్మా, నా మాట విను. అరే ఏమైంది ఏమైంది, లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళు. పద ఈ విజయలక్ష్మి నువ్వొద్దనుకొని తాళి తెంచి కింద పెట్టేసింది. దానికి పరిహారంగా ఇల్లు అడుగుతోంది అన్నా, నువ్వు చెప్పనా? కాదు కూడదన్నావంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఏమవుద్దో నీకు తెలుసుగా, తీసుకెళ్లి 3 రోజులు బొక్కలో పెడతారు. కాదు కోర్టుకు వెళ్తానంటావా, వెళ్ళు. నీ కూతురు ఇక్కడేగా ఒంటరిగా ఉంటుంది, తీసుకెళ్లి భిక్షం ఎత్తనిస్తాను. ఆ రోజు 15 లక్షలు ఇస్తానన్నప్పుడే బుద్ధిగా సంతకం చేసి ఉండొచ్చు కదా, ఇప్పుడు మొత్తం పోయిందా? పెద్ద బిల్డప్ ఇచ్చావు, సంతకం పెట్టరా? రే సంతకం పెట్రా, పెట్రా, పెట్టు. ఏంట్రా చూపు, పెట్టు. సార్, అమ్మాయి ఎవరో తెలియక మీ ఇంటికి పని పంపించడం తప్పే సార్, సారీ సార్. పర్లేదు గోవిందరాజులు. సార్ అమ్మాయికి వాడు మేనమామ కాదు సార్, అమ్మాయికి తాళి కట్టిన మొగుడు సార్. సార్ ఆ రోజు క్వారీలో మనల్ని బెదిరించారే వాళ్ళు పంపించిన వాళ్ళే సార్ అమ్మాయి అమ్మాయి మొగుడు. ఆ మొగుడు పెడాలిద్దరు మనల్ని మోసం చేశారు సార్. సార్ మీకు జరిగింది అది నిజంగా పెళ్లి కాదు సార్. సార్ మేము అంటే చెప్పండి సార్, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. నేను వస్తాను సార్. వద్దు గోవిందు, అవసరం లేదు. Thank you.
నా కొడుకే సార్. పాప డ్రెస్ మర్చిపోయి వెళ్ళాను. అన్నీ ప్యాక్ చేసి ఇక్కడ పెట్టాను సార్. మేము బయలుదేరుతున్నాం. పాప ఇంకా చిన్నపిల్ల కాదు సార్. ఒక కన్నె పిల్లకు ఉండే ఫీలింగ్స్ అన్నీ తనకే ఉన్నాయి. జాగ్రత్త. సార్ మేము ఎందుకు ఇలా చేసామని అడగండి సార్. సార్ మేము ఎందుకు ఇలా చేసామో అడిగి వెళ్ళండి సార్. సారీ బాబు, మీరే హస్బెండ్ అన్న సంగతి నాకు ఆ రోజు తెలియదు. లేదంటే ఇంటికి పిలిచి ఆ విధంగా మాట్లాడుంటేవాడిని కాదు. క్షమించు బాబు. సార్ మీరెందుకు సార్ క్షమాపణ అడగాలి? తప్పు చేసింది మేము సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మేము ఎందుకు అలా చేసామని ఒక్కసారి అడగండి సార్. ప్లీజ్ సార్. మీకు ఏ సమస్యలు లేకుండా ఒక అందమైన బిడ్డ ఉండి కూడా నన్ను మోసం చేయాలనుకున్నారే, అప్పుడు మీకెంత పెద్ద సమస్య ఉందో. వదిలేయండి సార్. చాలా మంచివారు బావా. అయితే మనమేంటి? నాలో ఉన్న కోపం, కసి, పగ, ప్రతీకారం వీటి వల్ల ఏ ప్రయోజనం లేదని ఈ ప్రకృతి నాకు తెలియజేసింది. ఇంకా ఈ ప్రకృతి నాకు ఏం నేర్పించాలని ఎదురు చూస్తుందో నాకైతే తెలియదు. బాగా తడిగా ఉంది, కాస్త తుడవచ్చు కదా సార్? ఇవన్నీ మేము తుడవం సార్. పొద్దున్నే తుడిచే వాళ్ళు వస్తారు సార్. పాప జారి పడుతుందయ్యా. సరే ఉండండి సార్, ఏదో ఒకటి తీసుకొస్తాను. సార్ కావాలంటే నేను తుడవనా? పర్లేదయ్యా. సార్ ఎవరు సార్? మీ కూతురా? అవును సార్. పక్కనే కనకదుర్గమ్మ గుడి ఉంది, మీ కూతురుని అక్కడికి తీసుకెళ్ళండి సార్. త్వరగా నయమైపోద్ది సార్. ఇదిగో వెళ్తున్నాను సార్. ఎక్కడికి వెళ్తున్నావు? రూమ్ లోకి వచ్చేవాడి దగ్గరికి వెళ్తావా? రూమ్ బాయ్ దగ్గరికి రావా? ఎప్పుడు చూసినా ఇదే సమస్య. పాపా, పాపా, పాపా రా. డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదు.
నేను మిమ్మల్ని వెతుకుతున్నాను సార్. సార్ పక్కన ఎమ్మెల్యే లాడ్జ్ ఉంది సార్, మీ కూతురు అక్కడ తీసుకెళ్ళండి సార్, అక్కడ ఏ సమస్య ఉండదు సార్, మా ఓనర్ వెతుకుతారు సార్, నేను వెళ్తాను సార్. సార్ ఆ కనక దుర్గమ్మ గుడి మర్చిపోకండి సార్, మీ కూతుర్ని అక్కడికి తీసుకెళ్ళండి, నయమైపోద్ది. ఓకేనా? నాన్న బిస్కెట్స్ పెట్టాడు, యాపిల్స్ పెట్టాడు, భోజనం పెట్టాడు, నీళ్లు పెట్టాడు, టయానికి తినాలి. ఓకే, నాన్న బయట తాళం వేసి వెళ్తాడు, లోపలికి ఎవరు రారు, భయపడకూడదు. వెళ్ళొస్తానే, చెయ్యవు, వెళ్ళొస్తాను. బాయ్. అధ్యాయం 7. ప్రకృతి స్వతంత్రమైనది. ఓకే సార్. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? దుబాయ్లో 10 సంవత్సరాలు. పోలీస్ వెరిఫికేషన్ ఉందా? లేదండి. అయితే దానికి 1000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. సరే. రేపు టెస్ట్ డ్రైవ్కి వచ్చేయండి. సరే. ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ వేయండి. ఏంటమ్మా? ఏంటి? చాక్లెట్. చాక్లెట్ లాలీపాప్ కావాలా? థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. చాలా. రేపటికల్లా నాన్నకి మంచి ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాత మనం పెద్దింటికి వెళ్ళిపోవచ్చు. ఏంటి తిరిగా పట్టు. నాన్న వీటిని కడుక్కోరా. సరే.
పాపా 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 ఎలా చూడు ఎలా చూడు ఎలా చూడు టీవీలో అంకుల్ ఎలా డాన్స్ చేస్తున్నాడు చూడు ఆ రోజు నాన్న కూడా అలాగే డాన్స్ చేశాడు కదా అడ్డాం కదా అడ్డాం కదా కదా మేకప్ వేసుకున్నావా అయ్యో ఒక్క నిమిషం ఇప్పుడు చూసుకో ఓకేనా బొట్టు పెట్టనా ఏమైంది కలగన్నావా ఏం తీసుకొచ్చారా చూడు బార్బీ బాగున్నాయా లేదమ్మా నాన్న వెంటనే వెళ్ళి తీసుకొస్తాడు భయపడకుండా ఉంటావు కదా భయపడకుండా ఉండు నాన్న వెంటనే వచ్చేస్తాడు తమ్ముడు బండిదేనే ఉందా వెంటనే వెళ్ళాలి సైకిల్ ఉంది సార్ జాగ్రత్తగా వెళ్ళండి సార్ టీవీ చూస్తున్నావా ఇదిగమ్మా నాన్న మారుస్తాడు ఏంటి ఏంటమ్మా ఏం చేయబోతున్నావు నువ్వే మార్చుకుంటావా జాగ్రత్త 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 ఓకే
మిగతా పిల్లలు మామూలుగా చేసే విషయం నా కూతురు లాంటి వాళ్ళకి ఎవరెస్ట్ ఎక్కినట్టుగా ఉంటుంది. నా కూతురు గనక ఇది చేస్తే ఆ తర్వాత నా జీవితంలో నేను సాధించడానికి ఏమీ లేదని నమ్మకం వస్తుంది. ఏంటి పాపా? పాపా ఏమైంది అమ్మా? జాగ్రత్త. నేను చెప్పాను కదమ్మా మారుస్తానని. కూర్చో. కాలుకు దెబ్బ తగిలిందా? చేతికా? సరే నేను మారుస్తాను. ఏమైంది పాపా? నాన్నను మారుస్తానమ్మా. పాపా మార్చుతున్నారు. మీ గైనకాలజిస్ట్ ఎవరు? ఎవరు లేరు. 7:00 డ్యూటీ డాక్టర్ వస్తారు, మీరు ఆవిడ్ని కలిసి వెళ్ళండి. ఏమైంది సిస్టర్? అది డాక్టరే చెప్తారు సార్, మీరు వెయిట్ చేయండి. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఇంతవరకు ఇలాంటివన్నీ మీ పాపకి ఎవరు చేశారు? ఇంతవరకు నేనే చేశాను, కానీ ఈసారి నన్ను చేయనివ్వలేదు. తను మెచ్యూర్ అవుతుంది, వాళ్ళ నాన్న ఒక మగాడని అర్థం అవుతుంది. షీఈస్ నాట్ ఎ చైల్డ్ ఎనీమోర్. సమస్య ఏంటో చెప్పండి డాక్టర్. సమస్య ఏం లేదు, సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఒక చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్. నర్సుని క్లీన్ చేయమని చెప్పాను, సేఫ్టీకి కావాలంటే ఒక యాంటీబయాటిక్ రాసిస్తాను. ఏ స్పెషల్ స్కూల్కి వెళ్తోంది? అదేం లేదు. రీహాబ్, థెరపీ లాంటివి ఏమైనా? లేదు. టీనేజర్స్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, తనకిప్పుడు కావాల్సింది కౌన్సిలింగ్. స్పాస్టిక్ సొసైటీ ఆఫ్ గుంటూరులో డాక్టర్ ధనపాలన్ ఒకరు ఉంటారు, ఆయన నెంబర్ మీకు ఇస్తాను, మీరు తప్పకుండా వెళ్ళి వారిని కలవాలి. పాపా టీవీ ఎక్కువసేపు చూస్తున్నావు, చూసింది చాలు. పడుకో. పాపా పాపా. సార్, స్కూల్ క్యాంపస్ సేఫ్టీ, తన ఇష్టానికి ఆడుకోనివ్వండి, మీరు కూర్చోండి. కాల్ టాక్సీలు డ్రైవర్ని చేరి 2 రోజులే అయింది, ఇంటి కోసం వెతుకుతున్నాను. ఇల్లు దొరికినా కూడా పనికి వెళ్ళేటప్పుడు తాళం వేసి వెళ్లాల్సి ఉంటుంది. ఏదైనా స్పెషల్ స్కూల్లో తన్ని 9 to 4 చేర్పించి మిగతా టైం తనతో స్పెండ్ చేస్తే? చాలా కష్టం డాక్టర్, 12-13 గంటలు పనిచేస్తేనే ఎంతో కొంత సంపాదించగలం. ఒకే ఒక ఆప్షన్ ఉంది,
ఇలాంటి ట్రైనింగ్లన్నీ ప్రొవైడ్ చేసే ఏదైనా రెసిడెన్షియల్ హోమ్లో చేర్పించడమే. నేను మామూలుగా ఇటువంటి హోమ్స్ ఏవి రికమెండ్ చేయను, కానీ ఇలాంటి టైంలో మీ అమ్మాయికి ఇటువంటి థెరపీస్, కౌన్సిలింగ్ ఇవన్నీ కాన్స్టెంట్గా ఇవ్వలేదంటే వేరే రకమైన కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ హోమ్ అనేది షార్ట్ టర్మ్ సొల్యూషనే. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనకు కావాల్సిన కంఫర్ట్ జోన్ రెడీ చేసి ఒక ఫీమేల్ సపోర్ట్ని క్రియేట్ చేసి తను అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేయండి. అదే తనకు మంచిది. వేరే దారే లేదా డాక్టర్? మీరెప్పుడు మీకేం కావాలో అది మాత్రమే ఆలోచిస్తున్నారు సార్. ఇలాగే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి ఎవరూ లేని చోట్ల తీసుకెళ్లి తను ఉంచారు. తన సోషల్ స్కిల్స్ పోయాయి, మీ దగ్గర డబ్బు లేదు, తన్ని సిటీకి తీసుకొచ్చారు. కన్ఫ్యూజ్ అయింది. ఈసారైనా ప్రాక్టికల్గా ఆలోచించి తనకేం కావాలో అది చేయండి. I'll recommend few homes. మా అమ్మాయి కిందకి ఏమైనా వచ్చిందా? రూమ్లో బెట్ట కింద తాళం వేస్తారు, బాత్రూంలో చూసారా? సార్ ఏం లేదు సార్, కరెంట్ ఆఫ్ అయింది, పాప భయంతో అరిచింది, అందుకనే డూప్లికేట్కి పెట్టి పాపను పైకి తీసుకొచ్చాను సార్. అధ్యాయం 8. ప్రకృతి దయలేనిది. డబ్బులు తీసుకోకుండా చూడాలనే ఆశ సార్, కానీ నా దగ్గర అంత లేదే. సగం పేరెంట్స్ సరిగ్గా డబ్బులు కూడా కట్టడం లేదు సార్. అందుకని పిల్లల్ని మనం బయటికి పంపించేస్తామా ఏంటి? మనకంటూ ఒక మనసాక్షి ఉంది కదా సార్. ఏదో నాకు వీలైనంత వరకు చూస్తున్నాను సార్. సరే సార్, పాపకి ఎలాగోలో సర్ది చెప్పి వెళ్తాను. చెప్పి వెళ్ళడం అంత మంచిది కాదు. సరే రండి. నీకు సూర్య అంటే ఎక్కువ ఇష్టమా? బాగా ఇష్టమా? సార్ 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 వద్దు సార్, హ్యాండిల్ చేయడం కష్టం సార్. నిన్ను ఎవరు చూసుకుంటారు? మీ నాన్న. ఓ 3 రోజుల తర్వాత వచ్చి చూడండి, కానీ తప్పకుండా రావాలి. ఎందుకంటే వస్తానని చెప్పి వెళ్ళే సగం మంది పేరెంట్స్ తిరిగి రావడం లేదు. సరేనా సార్, దిగులు పడకుండా వెళ్ళండి. చెల్లిని ఇక్కడ చేర్చొద్దు, కొడతారు. అవును, నన్ను కొట్టారు కొట్టారు కొట్టారు. అమ్మ నాన్న, డాడ్ డాడ్, ఫోన్ ఫోన్. 9 0 4 2 4 5 6 3 తీసుకోమండి తీసుకోమని చెప్పండి. హిట్లర్ లోపల తీసుకెళ్ళు, తీసుకెళ్ళవయ్యా. సార్ ఒక్క సెకండ్ ఉండండి, ఒక్క సెకండ్.
సార్ ఎప్పట్లాగానే మా అబ్బాయి పేరెంట్స్ తో మాట్లాడాడా? అవునవునవును. ఇవ్వండి సార్, ఒక్క నిమిషం ఇస్తున్నాను. హలో సార్, అబ్బాయి వాళ్ళ ఫాదర్. హలో సార్, మీరు ప్రశాంతంగా వెళ్ళాలి సార్, మాట్లాడండి. హలో మాట్లాడండి సార్. హలో. దిగులు పడకండి సార్, మా అబ్బాయి అందరితోనూ అలాగే మాట్లాడతాడు. మంచి ప్లేస్ సార్, బాగా చూసుకుంటారు. ఇంతకు మించి ఏం చెప్పమంటారు? దేవునికి స్తోత్రం. సరే సార్. ఏమ్మా దాన్ని వదిలే అమ్మా, ఏంటి తదే పడుకుంటుంది? అరే రక్తం, ఎవరమ్మా వాడు? మా దగ్గరకు వచ్చే కస్టమర్లలో సగం మంది ఇలాగే ప్రవర్తిస్తారు సార్. డాక్టర్ దగ్గరికి వెళ్తావా? వద్దు సార్. నేను తీసుకెళ్తాను. వద్దు సార్, మా వాళ్ళందరూ అక్కడే ఉంటారు, నేను వెళ్తాను సార్. థ్యాంక్స్ సార్. సార్, అది ఆడా కాదు అలానే మగా కాదు, వాళ్ళ విషయంలో తలదూచారనుకోండి మీరు అడ్రస్ లేకుండా పోతారు. వచ్చామా, పని చూసుకున్నామా, నిద్రపోయామా, వెళ్ళామా అన్నట్టుండాలి సార్. వెళ్ళి మీ బండి ఎక్కండి సార్.
సార్ రండి సార్ సార్ ఉదయం నుంచి 15 ఇళ్ళు చూపించాను సార్ ఇదే సార్ చివరి ఇల్లు 2000 సార్ చూడండి కాలేజీ కుర్రాళ్ళు ఉంటున్నారు సార్ మీకు ఓకే అయితే చెప్పండి ఓకే చేద్దాం ఓకేనా సార్ నా కర్మ సార్ సార్ ఇక్కడేం చేస్తున్నారు నేను గుర్తులేనా సరే వెయిట్ చేయండి నేనే వస్తాను సార్ మీరు అడిగినట్టు ఇల్లు కావాలంటే 5000 అవుతుంది సార్ 2 రోజులు టైం కావాలి ఖర్చులు డబ్బులే ఉంది సార్ థ్యాంక్స్ అండి అదే సార్ మా ఇల్లు మా ఇంటికి రండి సార్ ఇంకోసారి వస్తానులే పర్వాలేదు రండి సార్ ఏ మా లాంటి వారింటికి రారా వస్తాను సార్ షూ ఏం ఇప్పక్కర్లేదు రండి సార్ అమ్మ సార్ వచ్చారు కూర్చోండి కూర్చోండి నమస్కారం సార్ ఈవిడే సార్ మా అమ్మ నమస్కారం సార్ తను చెల్లి నమస్కారం సార్ తను అక్క నమస్కారం సార్ ఇది సార్ మా బుజ్జి చిట్టి ఉండండి సార్ టీ పెడతాను మనిషి చాలా బాగున్నాడు కదా అందుకే మన మీద ఎప్పుడు ఈయన గురించి చెప్తుంటుంది మేరాకు మీరు అంటే ఇష్టం చాలా అందంగా ఉంటారు కదా దాని గురించే చెప్తుంటే మాటలు మీరేం తప్పుగా అనుకోకండి సార్ నాకివ్వనా త్వరగా ఓ ఇల్లు చూసి తీసుకెళ్తానమ్మా ఇదిగో తిను తినమ్మా తినమ్మా తిను 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 సార్ బాగా నచ్చారంటే అలాగే చేస్తాడు ఏంటి సార్ 2 రోజుల నుంచి అడ్రస్ ఏ లేరు బీచ్ వైపు బాడుగులు ఎక్కువ ఉన్నాయి అందుకే కార్ అక్కడే పెడుతున్నా నాకు ఇక్కడ ఏ క్లయింట్ సెట్ అవ్వట్లేదు నన్ను కొంచెం బీచ్ దగ్గర వదిలేస్తారా కూర్చో అరే నేను ఏసీ వేసాను కదా ఎందుకు గ్లాస్ దించుతున్నావు ఫుల్ క్లోజ్డ్ కార్లోనే ఎప్పుడూ వెళ్తూ ఉంటాను ఈరోజైనా మొహానికి కాస్త గాలి తగలాలనిపించింది మీరు నా కస్టమర్ కాదుగా ఎవరు మీది కోటయం అక్కడి నుండి వచ్చారా జీవితంలో నీవు తప్ప నాకు ఎవరు బీహార్ రోడ్కే బాడుకి ఇచ్చాను ఇప్పుడు ఊరికి పోయాడు రావడానికి 6 నెలలు పడుతుంది అప్పటి వరకే మహారాజులా ఉండొచ్చు ఓకే 1000 రూపాయలు బాడుగా రారా
ఏంది మేరా ఇదే? లోపలికి వచ్చిన వెంటనే బాత్రూమ్ అడుగుతుందా? మా అమ్మాయికి వెస్ట్రన్ టాయిలెట్ సౌకర్యంగా ఉంటుంది, అందుకే చూశాను. మీకు అమ్మాయి ఉందా సార్? ఎక్కడున్నారు? ఊర్లో. మరి వైఫ్? ఆర్నే కూతురుండే చోట కదా పెళ్ళ ఉండేది, భలే అడుగుతుండేవులే. సార్ మీకు ఇల్లు నచ్చిందా లేదా సార్? వెళ్ళండి సార్, వెళ్ళి బాగా చూడండి. సార్ 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 చెప్పండి సార్. అమ్మాయిని చూడాలి. ఏ అమ్మాయి? పాప. పాప పాప టూర్కి వెళ్ళింది సార్, పరుచూరుకి. పరుచూరుకా? నాకేం చెప్పలేదే. రేపు సాయంత్రానికి వచ్చేస్తారు సార్. సార్? సార్ కూడా వెళ్ళారు సార్. రేపు సాయంత్రం వస్తే సార్ని కలవచ్చు. ఓకేనా సార్? వెళ్ళిపోయాడు సార్. అంకుల్ అంకుల్ ఇక్కడ ఇక్కడ చూడండి, పైన 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 కొట్టు కొట్టు కొడుతున్నారు. అయ్యో సార్, నన్ను రమ్మంటారా సార్? నువ్వేం పీకక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఓకే సార్. కింద ఉండి జాగ్రత్తగా చూసుకోరా. అలాగే సార్. పాపా పాపా సార్ 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 కంగారు పడకండి సార్, కంగారు పడకండి. నేను తీస్తాను సార్, నేను తీస్తాను. ఏం లేదు సార్, సార్ అది నేను తీస్తాను సార్, నేను తీస్తాను. సార్ రిలాక్స్ సార్. పాపా సార్ పాపా ఏమైంది? ఏంటి సార్ ఇదంతా? కింద పడింది సార్. కింద పడితే ఇలా తగులుతాయా? వైలెంట్ అయింది అందుకే. మా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఏంటండి పరిస్థితి? ఈ పరిస్థితి అర్థం చేసుకోవాలా? ఎవరు ముందున్నామో ఎక్కడున్నామో తెలియక చండాలంగా చేస్తుంది సార్, చండాలంగా చేస్తుంది. ఏంట్రా కొడితేనే సార్ మారుతుంది. అధ్యాయం 9. ప్రకృతి దాహంతో కూడుకున్నది. నమస్కారం. నమస్కారం. రండి, చర్చిలో పని జరుగుతుంది, కుర్చీలు లోపల ఉన్నాయి, రండి కూర్చోండి, నీళ్లు తీసుకొస్తాను. ఇదిగో తీసుకోండి సార్. సార్ మీరనుకున్నట్టుగా ఆ హోమ్ అంత మంచి హోమ్ కాదు సార్. మీ అబ్బాయి చెప్పేది నిజమే, అక్కడ కొడుతున్నారు. నా కూతుర్ని కూడా కొట్టారు సార్, నేను వెళ్ళి తీసుకొచ్చేసాను. ఒంటరిగా ఉన్న నేనే వెళ్ళి నా కూతుర్ని తెచ్చుకున్నాను. మీరు మీ కుటుంబంతో కలిసే ఉంటున్నారు కదా? పాపం సార్ చర్చిలో పనిచేస్తున్నారు, మీకు చెప్పేంతటి కాను సార్. చర్చిలో పనిచేస్తే ఏముంది సార్, చర్చి ఊళ్ళోనే కదా ఉంది. వాడు చొక్కా విప్పేసి వెళ్ళి రోడ్డు మీద నిలబడతాడు సార్. ఎక్కడ ఏం చేయాలో వాడికి తెలియదు సార్.
రోడ్లో వెళ్లే ప్రతి ఒక్కరూ వాడిని రాళ్లతో కొట్టి వెళ్తూ ఉంటారు సార్. వాడిని రూమ్లో పెట్టే కదా సార్ కొడుతున్నారు, కొట్టనివ్వండి, దేవుడు చూసుకుంటాడు. కూర్చోండి సార్. ఏముంది, మీ అమ్మాయిలాగున్నా మిగతా పిల్లలందరికీ ఇదేంటని దీన్ని చాటుకు చేయాలన్న విషయం తెలియకపోయి ఉండొచ్చు. ఇది మీ సమస్య మటుకే కాదు, మీలాంటి చాలామంది సమస్య. ఇది చూడండి, వాళ్ళకంటే మీరు ఎంత బెటర్ పొజిషన్లో ఉన్నారో మీకే తెలుస్తుంది. చూడండి సార్, స్పాస్టిక్ పిల్లలకు మాత్రమే కాదండి, ఇప్పుడున్న ప్రతి పిల్లల్లోనూ ఇదే సమస్య. ఈ రోజుల్లో 13-14 ఏళ్ల పిల్లలకి బాయ్ ఫ్రెండ్ లేడు, గర్ల్ ఫ్రెండ్ లేదని పెద్ద డిప్రెషన్ లో ఉన్నారు. 21 ఏళ్లలో తానుగా తెలిసేది కాదండి సెక్స్ అంటే, అమ్మా నాన్నలతో కలిసి 10-12 ఏళ్లలో తెలుసుకోవాల్సిన విషయం. ముందు ఇది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. మా అన్నయ్యకి వయసు 40, ఆయనకి అటాక్సీ సెర్విల్ పాలసీ అంటున్నారు. నాకు వయసు 25, అమ్మా నాన్న లేరు, నాకు పెళ్లి కాలేదు, మా అన్నయ్యకి అవకాశమే లేదు. మాకు కూడా ఆ ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, సెక్స్ వర్కర్సే దారి. మా కుటుంబంలో తన్ను చూసుకోవడానికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. కష్టపడి పెంచేంతన్ని, ఇప్పుడు ప్రతిరోజు నేను దేవుడిని కోరుకునేది నాకన్నా ముందు తాను చావాలని. తనకి కాళ్ళు చేతులు పనిచేయవు, నేనే స్నానం చేయించాలి, 2 బాత్రూమ్ నేనే క్లీన్ చేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు, నేనే కదా చెయ్యాలి. మిగతా వాళ్ళకి అది పెద్ద విషయమే కావచ్చు, కానీ మాలాంటి పేరెంట్స్కి సెక్స్ అనేది పెద్ద విషయమే కాదు. ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలా సార్? అదే పాపా, ఏమైంది, ఏమైందమ్మా, ఏమైంది, ఉండు ఉండు ఉండు, నేను తీస్తా, ఉండమ్మా, ఏం కాదు ఏం కాదు అమ్మా, ఉండు. ఏం కదమ్మా, ఏం కాదు, ఏం లేదు ఏం లేదు ఏం కాదు, నేను ఉన్నాను కదా, వచ్చేసాను కదా.
నాన్న ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్ళడం. అధ్యాయం 10. ప్రకృతి హద్దులు లేనిది. ఎవరు మీరు? పై ఇంటికి. అయితే పైకి వెళ్ళండి. సార్ కూర్చోండి సార్. ఏమే ఆయన వచ్చారే? ఎవరు? అదే నీ పాత. ఏంటట? తెలీదే. ఇంతకు ముందు వచ్చినప్పుడే చెప్పి పంపించేశాను కదా. నువ్వే వచ్చా విషయం చెప్పు. లేదండి, మీరే చెప్పమన్నానా? చెప్పండి సార్. ఇక్కడికే వచ్చేసాం సార్. స్టెల్లా, సార్కో టీ తీసుకురా. తన పేరుని స్టెల్లా అని మార్చాను. టీ తాగండి సార్. పోయిన నెలే పుట్టింది ఆడపిల్ల. బాగుంది, ఏ లోపాలు లేవు, నార్మల్గా ఉంది. టీ తాగండి సార్. నేను బయలుదేరుతాను. టీ తాగి వెళ్ళండి సార్. పాప ఎలా ఉంది అని ఒక్క మాట అడుగుంటుంటే పాపను చూసుకోగలవా అని అడిగేవాణ్ణి. ఇంకాసేపు అక్కడే ఉండుంటే ఒకవేళ అడిగేవాళ్ళేమో, కానీ నేను అక్కడ ఉండలేకపోయాను. సార్,
మీ అమ్మాయి వచ్చిందనే మీరాకు చెప్పాను. ఓసారి చూసి పోదామనే వచ్చింది సార్. మీరేమో బేగాలు వేసుకొని పోయారు. నా దగ్గర బీహారోడి తాళాలున్నాయి కదా సార్. మీరా చేసిన వంట అదిరిపోయింది సార్. ఆడోళ్ళు కూడా ఇట వండరు సార్. మీ అమ్మాయికి మీర అంటే తెగ నచ్చేసింది సార్. పాప ఇంతకు ముందే దీనే ప్రశాంతంగా బొజ్జుంది. సార్ ఒక స్మాల్ కటింగ్ సార్. ఓ గుడ్ సార్. మీరా ఆ బ్యాగ్ తీసుకుని బయటికి రా. సార్ నీ ఇంట్లో ఒక కుక్కొచ్చి ఇలా కూర్చుంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను సార్. అలాంటప్పుడు నేను ఇంట్లో లేని సమయం చూసి మీరు ఇలా వచ్చి చేయడం ఏమైనా భావ్యంగా ఉందా? మీరు అనుకున్నట్టు ఏమి లేదు సార్. నా కూతురు ముందు మీరిద్దరు ఏం చేశారు? ఏం చేయలేదు సార్. తనతో మాట్లాడి భోజనం పెట్టి పప్ప పడుకుంది సార్. ఇలాంటివేమీ అక్కర్లేదు. ఇలాంటివేమీ అక్కర్లేదు. దయచేసి ఇటువైపు ఎప్పుడు రాకు. చెప్పులు ఎంత కోపం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కృష్ణన్కి నువ్వు నచ్చవట, కృష్ణన్కి నువ్వు నచ్చవట అని చెప్పేవారు. ఒక వారం అంతా నేను అంతకు ముందు ఎప్పుడు ఆ కృష్ణాన్ని చూడలేదు. మీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అమ్మ కళ్ళల్లో ఆ ప్రేమ చూశాను. హాయ్ మాలిని, హాయ్ కృష్ణ. సారీ, నీతో ఈ విషయం చెప్పి తీరాల్సిందే. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఇంత ఇంతందాన్ని చూస్తున్నాను. మొన్న కనిపించావు, మై మరచిపోయాను. పాపా, పాపా, నీకు నాన్న అంటే ఇష్టమా? నాన్న ఏం చెప్పినా వింటావా? అయితే టీవీ చూడకుండా ఉంటావా? సరే సరే, టీవీ చూడు. మరి నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వస్తావా? నాన్న ఇక్కడి నుంచి దూకేస్తే నువ్వు కూడా దూకుతావా? ఊరికే ఊరికే, సరదాగా చెప్పాను రా. ఏంటి యూనిఫామా? బ్యాగా? తీసుకొస్తా.
ఎప్పుడు వచ్చారు సార్? ఏంటమ్మా నువ్వు పూలు కట్టుకుంటూ కూర్చున్నావు, సార్ వచ్చారు, ఏదైనా ఇచ్చావా? ఏది వద్దన్నారు. ఒక్క నిమిషం సార్. సార్, నన్ను ఎక్కడైనా రోడ్లో చూసినా చూడనట్టు వెళ్ళిపోతారు అనుకున్నాను, మా ఇంటికే వచ్చారు. థ్యాంక్స్ సార్. అటువంటిదేం లేదు, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పండి సార్. అది ఏంటంటే సార్, నీతో ఏదో సీక్రెట్ గా మాట్లాడాలనుకుంటున్నారు అంతే కదా సార్? నేను కింద ఆటోలో వెయిట్ చేస్తుంటాను. ఏదో మాట్లాడాలన్నారు సార్. ఈ చీర మా ఊర్లో ఓనం, విషు అలాంటి పండగలప్పుడు లేదా గుడికి వెళ్తున్నప్పుడే కట్టుకుంటాం. ఈ ఊరికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజే ఈ చీర కట్టాను. బాగుందా సార్? బాగుంది. సిగ్గు పడకుండా చెప్పండి సార్, 1 అవర్ నుంచి చెప్తానని అంటూనే ఉన్నారు. మీకు ఏదైనా బ్రోతుల సెంటర్ తెలుసా? అదే, అటువంటి విషయాలు జరిగే బ్రోతుల సెంటర్. కూటి కోసం అలాంటి పనులు చేస్తుంటాను, కానీ నాకు అలాంటివి ఏం తెలియదు. నేను చేతులు వాష్ చేసుకొస్తాను. సార్, అక్కతో చెప్పేశాను, మీరు వెళ్ళండి. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. ఇది అలాంటి సర్వీస్ చేసే స్థలం కాదు, సెక్స్ వర్కర్స్ కి మంచి చేసే ఒక ఎన్జిఓ. మీరా చెప్పడం వల్లే మిమ్మల్ని మీట్ అయ్యాను. మీకేం కావాలి? మేల్ ప్రాస్టిట్యూట్. అదే, అటువంటి పనులు చేసే మగవాళ్ళు ఎవరైనా? గేస్ కంటూ సపరేట్ గ్రూప్ ఉంది, నేను కావాలంటే వాళ్ళ ఫోన్ నంబర్ ఇస్తాను. నాకు కాదండి. మరెవరికి? మా అమ్మాయికి. పదేళ్ళు ఆ పనిలో ఉండి మానేసే ఈ పనికి వచ్చాను. నీలాగా కన్న కూతురికి పక్కలేసే మనిషిని ఇంతవరకు చూడలేదు. ముందు బయటకు వెళ్ళు. ప్రతి ఒక్క తండ్రి కూతురికి పెళ్లి కొడుకుని వెతికి పెళ్లి చేసి పంపిస్తారు. ఎందుకో తెలుసు కదా, నా కూతురికి కాళ్ళు చేతులు సరిగ్గా లేవు. పెళ్లి చేయడం కుదిరే పని కాదు. కానీ తనకి ఆశ ఉంది. నేను తప్ప తనకెవరూ లేరు. ఎవరైనా సరే ఎప్పుడొకప్పుడు చనిపోవాల్సిందేక. నేను చావడానికి ముందే తనకి చేయాల్సినవన్నీ చేయాలనుకుంటున్నా. వయసు పైపడ్డ వాళ్ళకి, శరీరం సహకరించిన వాళ్ళ అవసరానికి ఆడవాళ్ళం మేము వెళ్తాం. మగవాళ్ళు ఎవరు అలా రారండి, నాకు తెలిస్తే చెప్తాను. సారీ సార్. సారీ. నాతో పాటు మీరా అని ఆవిడ వచ్చింది. తను ఇప్పుడే ఇటువైపు వెళ్ళిపోయింది. అధ్యాయం 11. ప్రకృతి అంతులేనిది.
కంచి కామాక్షి మధుర మీనాక్షి బెజవాడ కనకదుర్గ పొన్నేరు పోలేరమ్మ యలమంచిని మహాలక్ష్మి పసి మాట చెప్పమ్మ. బాబు పేరేంటి, వయసు ఎంత? పాప వయసు 14. 14. అదృష్టవంతురాలు. ధనరేఖ ఉంది, ఆయుష్రేఖ ఉంది, గురుబలం ఉంది, ముందు ముందు గౌరవ మర్యాదలతో బాగానే బతికేస్తుంది. తండ్రికి పిల్ల మీద చాలా ప్రేమ, చదువులో సరస్వతే. మ్యారేజ్ 18-20 ఏళ్ళ తర్వాతే జరుగుద్ది. మకరాజు లాంటి మొగుడు వస్తాడు. పుత్రభాగ్యం 5 యోగం ఉంది, కానీ ముగ్గురికి అవకాశం. ఆడపిల్లైనా ఏదైనా సాధించగలదా అనుకుని వైద్య శాస్త్రాన్ని బాగా చదివి మంచి వైద్యురాలు అవుతుంది నా తల్లి. వేరే లోపాలు ఏమి లేవు, దేవుడు తోడుగా ఉంటాడు చిడితల్లికి. చెప్పడం అయింది, సందేహాలు ఏమన్నా ఉంటే అడగండి అయ్యా. ఏ సందేహం లేదు. అయితే డబ్బులు ఇవ్వండి. ఇక్కడేం చేస్తున్నావు, బాగున్నావా? మీరా ఏంటి ఇక్కడ? మేము వారం వారం ఇక్కడే కలుస్తుంటాం. వస్తాను పాపా. పాపా ఇలా చూడు. పాపా నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే వస్తావా? వేరే ఎవరు ఉంటున్న చోటికి మనం వెళ్ళిపోదామా? సముద్రపు అడుగులోకి వెళ్ళిపోదామా? వెళ్తావా? వెళ్తావా?
భయపడుకురా. మాట విను. వదలండి సార్, వదలండి. ప్రేమించడం తెలుసు. ఏంటి పాప ఆగు, వదిలే మీరా, వెళ్ళనివ్వు. ఒంటరిగా వెళ్తోంది, మీరు ఊరుకోండి. కడలిలో కలిసిపోదామని వెళ్లిన మాకు తిరిగొచ్చాకే ప్రేమ వాత్సల్యం అనేవి ఉన్నాయని నాకు తెలిసొచ్చింది. అవి ఇంకా ఉన్నాయని తెలియజేసింది నా భార్య మీరా.